దేశం మొత్తం ఎన్నికల ఖర్చు పెడతానంటున్న కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్. దేశంలో ప్రధాని కన్నా ఎక్కువ జీతం తీసుకునే సీఎం కేసీఆర్ అని అన్నారు. సీఎం ఆరాటమంతా కవిత జైలుకు పోకుండా కాపాడడానికే తప్ప తెలంగాణ ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజ్ పై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్. ఆయనను పోలీసులు సెక్యూరిటీ గేటు దగ్గరనే అడ్డుకున్నారు. దీంతో బీఎస్పీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి బలవంతంగా యూనివర్సిటీ లోపలికి దూసుకెళ్లారు బీఎస్పీ నాయకులు. ఈ సందర్భంగా యూనివర్సిటీ గేటు దగ్గర కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గురించి చెప్పిన ఆగమేఘాల మీద ఆయనతో స్వచ్ఛంద పదవి విరమణ జయించి ముఖ్యమంత్రి మరుసటి రోజు ఆయన పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా పెట్టిండు జనార్దన్ రెడ్డి. అయిపోయింది. రెండవ సభ్యుడు ఎవరయ్యా? ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి. 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉండే ఆఫీసర్ వాళ్ళ బావ ప్రొఫెసర్ లింగారెడ్డి, అక్కడ మెంబర్. చూడండి, ఈ ప్రొఫెసర్ లింగారెడ్డి దగ్గర ఉండే పిఏ దామెర రమేష్ కు ఆయనకు ఎన్ని మార్కులు వచ్చింది తెలుసా? 127 out of 150. Is it possible? ఒక్క రోజు కూడా ప్రిపేర్ గారు 127 out of 150 వస్తాయి ఈ లింగారెడ్డి పిఎస్. ఇక మూడో వ్యక్తి మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గ్రూప్ 1 మెంబర్. ఇంకొక మెంబరు సుమిత్ర గారు, ఆమె కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఈమె కామారెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. అర్థమైంది మీకు ఇప్పుడు స్టోరీ? గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉన్నప్పుడు నన్ను ఒకసారి ఇంటర్వ్యూ పిలిచిండు ఆయన. అంటే ఇంటర్వ్యూ అంటే నన్ను క్యాండిడేట్ గా కాదు, నేను గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్నా. కూర్చుంటే నా పక్కలో ఒక ఆయన కూర్చున్నా, ఈయన ఎక్కడ చూసినట్టుంది అని నేను పక్క పిలిపించి చక్రపాణి గారిని అడిగిన. సార్, ఈయన ఎవరంటే ఈయన పేరు రామ్మోహన్ రెడ్డి గారు అండి అన్నాడు. అరే రామ్మోహన్ రెడ్డి ఎవరు? తర్వాత నేను కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే రామ్మోహన్ రెడ్డి ఎవరో కాదండి. ఒకప్పుడు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్లో లీకేజ్ కేసులో జైలుకు పోయాడు. ఆయన కూడా టీఎస్పీఎస్సీ మెంబర్.